భయ్యా కొంచెం ఫోటో. హే గిరి, అరే అసలు ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి. అదేంట్రా, నేను రాత్రి కదా ఫోన్ చేసావు, పూణెలో ఉన్నా వచ్చే మహాబలేశ్వర అన్నావు. అవునవును, చాలా రోజులు అసలు. ఇంతకీ మరి ముంబై పాయింట్ ఎందుకంటారు దీన్ని? ఏం లేదురా, ఒకప్పుడు ఇక్కడ ముంబై కనిపించేదంట, ఇప్పుడేమో కొండలు పెరిగిపోయి అడ్డం వచ్చేసాయి. నిజమా? మరి నేను కూడా ఇప్పుడే వచ్చా కదరా, నాకేం తెలుస్తుందిరా. కరెక్ట్. హలో 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 హలో, హెచ్ఆర్డిఆర్ హెచ్ఆర్డిఆర్ విత్ జీ. హే, ఏంటి జీ ఇక్కడ హెచ్ఆర్డిఆర్లో ఉన్నాడు అనుకుంటున్నారా? ఇది వీళ్ళు బ్లాగ్స్ వీడియోస్ ఇవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఇంటర్న్షిప్ అప్లై చేశారనమాట. వీళ్ళు కఠినమైన ప్రాసెస్లోంచి దాటుకుని ఏదో ఫ్రెండ్షిప్ వల్ల రికమెండేషన్తో బయటకు వచ్చి ఇవాళ నాకు ఇంటర్న్షిప్ వచ్చిందనమాట ఫస్ట్ డే. కానీ కటోరులు ఏం చేశారంటే నన్ను జాబ్ మానిపించి మరి మహాబలేశ్వర్ పిలిచారు. నేను పూణేలో చిల్లుగా చికెన్తో తింటుంటే ఇక్కడికి వచ్చి వెజిటేరియన్ ఫుడ్ తినమంటున్నారు, చూద్దాం. సో మా రీల్స్ చూసి చాలా మంది ఎక్సైట్ అయ్యి సో వీళ్ళు రావడం జరిగింది అనమాట మహాబలేశ్వర్కి. సో వీళ్ళు ఆస్క్ సి ప్లీజ్. సో మా మల్బరీ, యా నా లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నా, చూద్దాం. నైస్. సో ఏ రియాక్షన్ వచ్చినా ఇట్స్ వెరీ జెన్యున్ రియాక్షన్ అనమాట. ఫస్ట్ టైం తిన్నానని చెప్పి క్రీమ్ తిన్నాడు వేస్ట్ ఫెలో. మల్బరీ వెరీ గుడ్, నాన్ రిస్క్ పార్ట్ ఫస్ట్ తిన్నాను, ఇప్పుడు మల్బరీ తింటా. కరిగిపోయింది లోపల. సో తినేచ్చు అమ్మా, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రూట్ 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 మీరు తినేచ్చు. సో సీడ్స్ ఏముండవు అందులో. మరి ఎలా పెరుగుతుంది సీడ్స్ లేకపోతే? పెద్ద సమస్య వచ్చి పడింది. ఇటువంటి రోడ్లో ట్రావెల్ చేయటం మేము చాలానే చేసాం, కానీ ఇదే మొదటిసారి. సో ఈరోజు మనం సన్సెట్ పాయింట్కి రావడం అయితే జరిగింది. సన్ అక్కడ సెట్ అవుతుంది, ఆ డౌన్లో సెట్ చేసుకుంటున్నాడు అక్కడ. సో ఇప్పుడు మేము ఇక్కడ కూర్చుని ఈ అద్భుతమైన లొకేషన్ నుంచి ఆ అద్భుతమైన సన్సెట్ని ఎంజాయ్ చేస్తాం అన్నమాట. Meanwhile,